अंदर की नमस्कार नारा लोकेश बाबू वारु नामेना केस वेशारु परु नष्टम केस एंटंटे कंतेर दग्गर लोकेश बाबू 14 एकराल स्थलं कोन्नाडु अनि नेनु एप्पुडो पेपर लो अन्नानंट टीवी लो चेप्पानंट नेनु ओक एकरं कूडा कोनलेदु कदा ఎందుకు పోసాన కృష్ణమౌళి ఎంత చెత్తాబద్ధం చెప్పాడు అందుకని అతని మీద కేసు వేస్తా అని కేసు వేశారు పరువు నష్టం అదొక్కటే కాకుండా దానికి మినిమం 4 కోట్లు నష్టపరిహారం ఆ బాబు గారికి ఇవ్వాలి అది కాకుండా ఇంకా అవకాశం ఉంటే 2 సంవత్సరాలు కూడా నాకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని లాయర్ గారు చెప్పారు ఏది ఫలాన చోట లోకేష్ బాబు గారు స్థలం కొన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే అది తర్వాత నేను ఎంక్వైరీ చేశా లోకేష్ బాబు గారి గురించి చేస్తే లోకేష్ బాబు గారు చాలా సంస్కారవంతుడు ఆత్మ గౌరవం కలవాడు మృదుభాషి ఎంత మృదుభాషి అంటే ఒక మంచి బ్రాహ్మణ పండిత కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎలా అపశబ్దం కూడా లేకుండా మాట్లాడుకుంటారో అలాగా ఒక అపశబ్దం కూడా ఎప్పుడు ఆ లోకేష్ బాబు గారు అట్లా మాట్లాడరు పైగా చీమను కూడా ఎట్టుంటదంటే ఆయన ఒకసారి కార్యాలయటప్పుడు కారులో ఆయన బైనాక్లర్స్ పెట్టుకుంటాడు రోడ్డుని అరే మన కార్ వెళ్తుంది ఏమన్నా చీమలు వస్తాయో చూడండి ఆ చీమ వచ్చింది ఆపే దిగి కారు ముందు కూర్చొని చీమల మొత్తం వెళ్ళిన తర్వాత ఆ ఆయన మళ్ళా కారికి వెళ్తాడు ఇలాంటి మంచి మనిషిన నేను నష్టపెట్టాను కేసు దాకా తీసుకెళ్ళాను అనింటే కాదయ్యా ఆయన ఎంత గొప్పవాడో మీకు నేను తెలియజేస్తామని చెప్పారు అందులో అదిగో ఇందులో ఆయన ఎంత గొప్పవాడో ఎంత ముదుభాషో ఆ ఒకసారి చూపించండి సార్ సార్ గురించి ప్రతి మాట పబ్లిక్ లో ఆచి తూచి మాట్లాడ ఆ ఒకసారి బాబు గారు ఎంత మృదుభాష చూడండి తన కొడుకులు తన అవగాహన తోటి మాట్లాడాలి సబ్జెక్ట్ మీద నా కొడుకులు ఏం చేయబోతు మన జస్ట్ లైక్ దట్ రోడ్డు మీద వెళ్ళేవారు మాట్లాడటానికి మాట్లాడటానికి లేదు చించిపాడు దండుతాం బాబు గారు మాట్లాడారు వాల్యుబుల్ గుర్తుపెట్టుకోండి చెప్పండి సార్ సమయం సందర్భం తెలుసుకొని మాట్లాడాలి మీరు మీ అమ్మ మొగుడా బాబు గారు మాట్లాడలేదు తాను పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఆచి తూచి మాట్లాడాలన్న ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇబ్బంది పెడతారు మీరు రేపు వచ్చేది మేము పోస్టింగ్ నిర్ణయించేది నేను పోస్టింగ్ నిర్ణయించేది నేను మీరు అన్నట్టు అంటే చంద్రబాబు గారు గెలుస్తారు ముఖ్యమంత్రిగా ఎవరికెవరికి ఏ పోస్ట్ చేయాలో నేనే ఇస్తా అని చెప్పారు సారు చెప్పండి 2024 నుంచి 2029 వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ వస్తారు దాని తర్వాత కూడా ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు పంది కొక్కులాగా ఇసుక తింటున్నాడు ఈ సైకో జగన్ చెత్త పైన పన్నేసిన వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి జగన్ పేదల ఏడుపులు ఆయనకి ఆనందం కల్పిస్తాయి ఏం ఆడుతున్నారు తెలుసా పబ్జి 420 జగన్ చుట్టూ ఎవరుంటారు 420 సాక్షి పేపర్ ఆర్టికల్ నేనేదో దళితుల్ని అవమానించామని రాశారు నేనేదో దళితుల పైన అసభ్యంగా మాట్లాడాను నిన్నని రాశారు నిజమేంటంటే దళితులు పొడిసిందేమిలే పొడిసిందేమిలే సార్ చెప్పారు చెప్పండి పీకిందేమిలే మరి ఇతను ఇన్ని రకాలుగా అమ్మనాబోతులు తిట్టాడు ఎస్సీని తిట్టాడు
చీఫ్ మినిస్టర్ తిట్టాడు, పంది కుక్క అన్నాడు. ఈయన అన్నాడు ఇతని మీద పరువు నష్టం దావా వేయకూడదా, ఇతగాడి మీద పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్ళు మనోడు జైల్లో ఉంటాడు. ఇతను చాలా చాలా ఇప్పుడు 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 మాట్లాడారు కదా, ఇంతకంటే మీకు తెలియని చాలా ఉన్నాయి. అది నా ఫ్రెండ్ చెప్తాడు ఈ బాబు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి. నా ఫ్రెండ్ ఏమన్నారు ఒకసారి చెప్పండి. విజయవాడ నుంచి దారిలో వస్తా ఉంటే మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడ హోటల్స్ వచ్చేస్తారండి, మీరు మళ్ళీ వచ్చేం చేస్తారండి. మీరు నేను ఏది ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత తండ్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ బుద్ధులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు, అది మీరు నాకు ఇచ్చింది గిఫ్ట్ లో ఎదగకూడదు, జనసేన పార్టీ చెప్పేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రి నుంచి మాట్లాడే పవన్ అరే మీ కొడుకు లోకేష్ గారికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి అవుతారు, అంటే పంచాయతీలో గెలవలేడు పంచాయతీ శాఖ మంత్రి అవుతాడా, వాళ్ళ నాన్న సీఎం కాబట్టి మా ఫ్రెండ్ ఇక్కడ చెప్తాడు. కొడుకు వస్తా అరే మీ కొడుకు చేయడానికి జనసేన అవకాశం మీకు లోకేష్ ఉన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది, మనకు వచ్చిన పేపర్స్ కూడా పంపించాను, మరి పోస్ట్ చేస్తే మరి దాని స్పందన ఉండదు. అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, లోకేష్ గారు సంబంధించాలంటే 100 కోట్ల కంటే తెల్ల మింగాడు ఇసుక రాయింపులు మొత్తం చేశాడు, మట్టి మాఫియాను దోచేశారు, మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు. పిల్లల కరప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు, మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, మీ హెరిటేజ్ మ్యూజిక్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, అంగుటూరి ప్రకాశం గారి ఆత్మ ఘోషిస్తుంది, ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభానికి మీరు ఎవరిని మర్చిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే ఆపత్తు నేను చెప్తాను. తెలుగు టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తా అప్పుడు ఏమన్నా అంటే, పవన్ కళ్యాణ్ ఎంత తింటావు, తిని 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 లోకేష్ స్వర్గంలో ఉన్న మీ తాత క్షోభిస్తుంది, ఎంత తింటావు, నేను 10 కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మను తిట్టించావు, ఖబర్దార్ లోకేష్, ఇలాంటివి అన్నాడు. నువ్వు చాలా నిజాయితీ పరుల్లాగా ఒత్తుముళ్లాగా బెళ్ళపిచ్చి నీ బతుకంతా పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడేశాడు. ఇదే కాదు ఇంకా చాలా ఉంది నీ క్యారెక్టర్ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇంత నిజాయితీ పోడంట నేను అక్కడ కంతేరులో కొన్నానని చెప్పి నా మీద కేసు పెట్టాడు. దీనికి మీకు తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏం ఫ్లాష్ బ్యాక్ అంటే, ఇతను ఒకప్పుడు నాకు ఉంటో బాగున్నప్పుడు మీకు తెలుసు TV9లో ఒక రిపోర్టర్ ఉన్నాడు చైతన్య, అతను ఇప్పుడు లోకేష్ బాబు దగ్గర PA, నాకు ఫోన్ చేశాడు, అన్న మురళి అన్న లోకేష్ బాబు గారు ఫోన్ చేశారు, పోసానన్న ఎక్కడున్నాడు కనుక్కో ఇంటికి వెళ్దాం, ఉంటూ బాగాలేదంట పోసానన్నకి హాస్పిటల్లో ఉన్నా అంట కదా అని స్వయంగా నాకు చైతన్య చెప్పాడు. చెబితే ఒకసారి నేను మనసులో అట్లా అనుకుని, అయ్యో ఏమయ్యా లోకేష్ బాబు 90 దాటిమంటయ్యా, వద్దు బాబు ఇంటికే మనం వెళ్దాం, తగ్గిన తర్వాత నేను వస్తానని చెప్పు చెప్పా. మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, అన్నా తగ్గింది ఆరోగ్యం బాగుందా, అదే బాబు అడిగాడు అన్నా, బాబు అమరావతి అక్కడికి వెళ్ళారు కదా, ఆ రైతులు లేడీస్ అంతా బాబుతో పోసన్న గారిని పార్టీలో తీసుకోండి, పోసన్న గారిని పార్టీలో తీసుకోండి,
అని ఇట్ అడుగుతున్నారన్నా మీరంటే భలే ఇష్టమన్నా వాళ్ళందరికీ ఆ రైతులు వాళ్ళందరికీ భలే ఇష్టము అంటే నేనన్నాను ఒరే నాయన చైతన్య నాకున్నది ఇంతే క్రెడిబిలిటీ దాన్ని ఎందుకురా నాశనం చేస్తావు నేను పోయి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళి ఒక 50 కోట్లు 100 కోట్లు తీసుకొని జగన్ గారు తిట్టి నేను కుక్క చావు తెచ్చి అంత డెవలప్మెంట్ లేదురా నాలో చాలు ఉన్నాళ్ళలో బెస్ట్ ఎవరు ఆయన ఎన్నుకున్నా ఆయన సర్వీస్ చేస్తున్నా ఇంకొద్దురా బాబు ఇది అయిపోయిన తర్వాత దురదృష్టంగా ఆయన నిజస్వరూపం ఏందో కొంత మాకు చెప్పారు అంటే ఎంత మంచివాడు లోకేష్ బాబు గారని అదిగో ఎంత మంచివాడు అంటే ఇద్దరు ఫారినర్స్ ఆల్రెడీ తాగేశారు బాబు గారు స్వగం దాగి వదిలిపెట్టారు ఇట్లా లోకేష్ బాబు గారు మరి దీని మీద నాకెంత పొరుగు నష్టం దావా వేస్తాడేమో ఇట్లా బాబు గారు ఇది బాబు గారి ఒరిజినల్ క్యారెక్టర్ ఇదిగో చూడండి బాబు గారు అమ్మాయిల మెడల్లో చుట్టూ ఏం చెప్తుంది ఎంజాయ్ చేస్తున్నాడు ఈ బాబు గారు ఈ బాబు గారా నా మీద పొరుగు నష్టం దావేసేది ఇదిగో ఈ బాబు గారు ఆ మేడము అన్ని ఇప్పేసుకున్నారు చిన్న బికిని హక్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారి గర్ల్ ఫ్రెండా అది ఇంకేనా ఏంటో తెలియదు కదా మరి ఇదిగో ఇప్పుడే ఒకటవుతున్నారు బాబు గారు ఒక ఫారెన్ అమ్మాయితో ఇదిగో ఒక్కర చాలా బాబుకి అందరు చూడండి చక్కగా ఎంతమంది అమ్మాయిలతో స్విమ్ చేస్తున్నాడు ఇది లోకేష్ బాబు నిజస్వరూపం ఇతగాడు మనకు మంత్రి ఫర్దర్గా వాళ్ళయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనోడే పోస్టులు వేసేస్తారంట దీని వెనక ఇంకోటం తెలుసా ఇది ఇది వచ్చిన తర్వాత నా మీద ప్రేమల్ల ఆయనకి పగ్గా మారిపోయింది పగ్గా మారిపోయి ఏం చేశాడంటే ఒక వాళ్ళ వర్గంతో ఇతని మీద మనం కేసు పెడదాం వీడిని పట్టుకోవడం సాధ్యం కాదు ఇలాగే బాగుతుంటాడు మన అన్నపాపలు చదువుతాము అందుకని ఎక్కడో పాతకేసి తీయండి పోసాని మీదకి ఇప్పుడు ఏదో వచ్చింది ఏందో వచ్చింది కంతేరు దగ్గర ఈ బాబు గారికి 14 ఎకరాలు ఉంది అని ఎప్పుడో అన్నానంట లేదు ఏడాబద్దం చెప్తాడు అని లాయర్ గారు కూడా పాపం ఎంత సిన్సియర్గా చెప్పాడంటే పరువు నష్టం దావా ఇన్ని కోట్లు కూడా అవ్వచ్చు మళ్ళా ఇంకా ఇది ఇది 2 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడవచ్చు ఏది ఇక్కడ ఉందయ్యా ఈడ కొనుక్కున్నాడు పవన్ మరా ఇతను లోకేష్ బాబు అంటే ఏమండి ఇప్పుడు లోకేష్ బాబు వేరు నార భువనేశ్వరి వేరు బ్రహ్మిణి వేరు చంద్రబాబు వేరా వీళ్ళంతా కుటుంబ సభ్యులు గారా అంటే వాళ్ళ అమ్మగారు పేరు పెనుకుంటే ఇంత కాదు వాళ్ళ భార్య గారు ఈ కొంటే ఆయన సంబంధం లేదు ఈయన సంబంధం లేకుండానే ఈయన తెలియకుండానే పాపం వాళ్ళమ్మ భువనేశ్వరి గారు వాళ్ళ భార్య బ్రహ్మిణి గారు ఆ హెరిటేజ్లో వ్యాపారం చేస్తున్నారు ఇద్దరు డైరెక్టర్లు వాళ్ళమ్మ డైరెక్టరు శ్రీమతి డైరెక్టరే చంద్రబాబు ఏంటో మీకు తెలుసు ఒకటే గుర్తు పెట్టుకోండి అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి బిన్ లాడెన్ హెరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు చంద్రబాబేగా మనోడు చంద్రబాబు కొడుకు కదా వాళ్ళ అయ్య సుమ్మీడిది కాదా వాళ్ళ అమ్మ సుమ్మీడిది కాదా వాళ్ళ భార్య సుమ్మీడిది కాదా కుటుంబ సభ్యులు కొనుక్కున్నారు అక్కడ హెరిటేజ్ ఇదిగో ఇవన్నీ మీకే ఇచ్చాను నాన్న ఇందులో ఉంది హెరిటేజ్ తీసుకున్నారు ఇక్కడ ఇదే ఏరియా కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు మొత్తం ఉంది ఇందులో మా నాన్నతో నా సంబంధం ఏంటి చంద్రబాబుతో నాకే సంబంధం మా అమ్మతో నాకే సంబంధం నా పిల్లలతో నాకే సంబంధం లేదు నా పేరు లేదు కాబట్టి వీడిని జైల్లో పెట్టండి పోస్తానికి ఇష్టపడలేదు ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి సార్ ఆస్తులు మా అబ్బాయి ఏమంటాడు మా నాన్న సంపాదించుకుని నేను వదిలేసి వెళ్ళిపోతాడా నా తర్వాత నా కొడుకేకి వారసుడు హెడ్డితులు సంపాదించావు నీ కొడుకేకి వారసుడు మీ కుటుంబ సభ్యులేక అంటే నీకు తెలియకుండా ఇక్కడ మీ అమ్మగారి స్థలం కొందా ఇజ్ ఇట్ పాసిబుల్ మీకు తెలియకుండా మీ భార్య
హెరిటేజ్ లో ఒక డైరెక్టర్ అయిపోయిందా? ఇజ్ ఇట్ పాసిబుల్? ఇవేమి కాదు చెప్పాక లాస్ట్ క్లైమాక్స్ చెప్తా మీకు ఒకటి బిఫోర్ క్లైమాక్స్. ఇలాగా వీడన్ని బయట పెడుతున్నాడు కాబట్టి వీడిని ఇట్ట వదలకూడదు. పోసాన్ అనే వాడిని మర్డర్ చేయాలి, వాడిని ఎలిమినేట్ చేయాలి. ఎలాగైతే పుంగనూరులో చంద్రబాబు గారు పోలీసులు కూడా అటెండ్ మర్డర్ లాగా కళ్ళు బాగొట్టి కాళ్ళు బాగొట్టి చేశారు, అట్లా పోసాన్ గారిని కూడా అలా చేస్తారు. వాళ్ళంటే మంచి ఫిజిక్ ఉంది పోలీసులు, తప్పకుండా దెబ్బ. నా పక్కోడిని రెండు పోట్లు పట్టి అవుట్, మూడో రోజు ఏమంటాం? ఓ రోజు బాధపడతారు, మీరు అదే పోసారి పాపం మంచి వాడు చచ్చిపోయాడు రా అంటాం. మూడో రోజు అతనికి ఏం జైలు శిక్ష పడదు, కోర్టులో ఏం కాదు, వాళ్ళ నాన్న ఉన్నాడు కదా. ఏ వ్యవస్థనైనా అన్న అత్త అప్పే నాకేస్తాడు. ఏ వ్యవస్థనైనా చంద్రబాబు తెలుసు కదా మీకు. అతని మీద ఎప్పుడన్నా కేసు పెట్టి జైల్లో ఉన్నాడా? 16-17 కేసులుంటే అన్ని స్టేలే. నాలాంటి వాడికి స్టే ఇస్తారు అట్లా, అన్ని సపరేట్గా ఉంటాయి అండి. కాదు ఇంత ఇంత పెట్టి కూర్చొని ఏం చెప్పాలి? మ్యాక్సిమం ఏం చెప్పాలండి? ఏమయ్యా పోస్తాని ఇది ఇక్కడ లోకేష్ భూ కబ్జా చేశాడు అంటే తప్ప నేను ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్తా. దోచుకున్నాడు అంటే తప్పు, కొనుక్కున్నాడు. నువ్వేం చెప్పాలా? జంజూర్ ఫాల్ ఫెలో అయితే పోసాని తప్పు చేశాడు, పోసాని నేనేం కొనలేదు, ఉడ్డే నువ్వు తీసుకో అంటే నేనే గిల్టీ ఫీల్ అయిపోయి ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి సారీ లోకేష్ బాబు నువ్వు ఇట కబ్జా చేసావని ఎవరు చెప్తే నేను చెప్పాను, తప్పలేదు. అట్లా నీకుంది అంటే 2 సంవత్సరాలు శిక్ష దాకా వెళ్తాడంటే లాయర్ గారు చెప్తారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు పక్కనే మీకు తెలుసు కాకానే పక్కనే 10 నిమిషాలు అక్కడ నాకు, అరే పోసానిగా నీకు 16 ఏళ్ళు ఎకరం ఉంది అది ఇవ్వచ్చుకోదా నా కొడక నువ్వు పేదవాళ్ళకి అన్నాడు. ఆ క్లిప్పింగ్ ఏంటి? పోసాని కృష్ణమురళి గారికి 100 కోట్లు కాకేసినట్టు అనుకున్నావా? ఈరా ఈరా నిధి కాకాలే ఉందిగా, నీకు ఉండగా 16 ఎకరాలే ఉందిగా, అది ఇవో అది ఇచ్చి మాట్లాడరా. అలాగే రా సార్ ఆపండి పాపి. నా తండ్రి వయసు వాడు, ఎందుకంటేనండి ఇతను బూతులు కూడా తిట్టాడు. ఎందుకు నేను బాధపడలేదంటే వీళ్ళు బాగా కష్టపడి పాపం 80 ఏళ్ళు దాకుండా ఉంటే దగ్గర ఆల్మోస్ట్ చూసుంటారుగా. అతను పోసాని కృష్ణమురళి అంటే సినిమాల్లో వేషం వేస్తాడు, ఇంటి మంచి ఉండడు, బాగా యాక్ట్ చేస్తాడు అని ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని కమ్మ పిచ్చి ఎక్కించి, కులం పిచ్చి ఎక్కించి, ఒక పార్టీ పిచ్చి ఎక్కించి వాడి అన్నాడు తిట్టు బాబాయ్, ఎరా నా కొడక నీ అమ్మ రారా నీ 16 ఎకరాలు ఉండే కదరా. సో 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 నేను దానికి బాధపట్టలా అంటే నేను పుట్టాను కమ్మ కులంలోనే. నేనంటాను కులం ఉంది, కులం లేదని నేను అంటలే, మతం ఉంది కానీ అది మతం పరమత సహనం కావాలి, కులం పరకుల సహనం కావాలి. మావాడే గెలవాలి, మా కమ్మోడే గెలవాలి, వీడు తప్ప ఎవరు గెలవకూడదు. అది ఎట్లయ్యా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎవరైనా గెలవచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు గారి మీద జగన్ గారు పోటీ చేశాడు, ఓడిపోయాడు. మళ్ళీ ఆయన ఓడిపోయాడని చెప్పి మొత్తం తిరిగేసి చంద్రబాబు గారు అందరూ చూస్తా వాడు దొంగ వీడి దొంగ అని ఎప్పుడన్నా ఒక లూజు మాట మాట్లాడా జగన్ గారు? మళ్ళీ గెలిచాడు డెమోక్రసీ కాబట్టి. ఈయన ఓడిపోవటం ఏంటి? అమరావతిలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉండటం ఏంటి? ట్యాంక్ మొత్తంలో పసుపు నీళ్లు కలపటం ఏంటి? ఆ రోడ్లో చంద్రబాబు గారి కారు వెళ్ళటం ఏంటి? మా జగన్ గారి కారు వెళ్ళటం ఏంటి? జగన్ గారిని చూసి అందులో ఉన్న నీళ్ళన్నీ కారు ఎటు వెళ్ళిపోయిందో ఆ పసుపు నీళ్లు చల్లుకుంటూ వెళ్ళారు. నా కొడుకు నాశనమైపోవాలి, నా కొడుకు ఓడిపోయాడు బాబు, దరిద్రం పోవాలి, దిష్టి తీయండిరా అమరావతి రోడ్డుంది అని ఆ నీళ్లు చల్లుకుంటూ వెళ్ళాడు. దేని నేను చెప్తున్నాను, ఎవడు గెలిచాడా ఎవడు ఓడిపోడా తీసి పక్కన పడాయి. ఎవడైతే మనకెందుకు మనకు బాగా చేస్తాడా లేదా, మరి రోడ్లు ఇస్తాడా లేదా, కరెంట్ ఇస్తాడా లేదా, మంచి పథకాలు ఇస్తాడా లేదా, ఇచ్చిన నమ్మి కరెక్ట్గా చెప్పి పర్ఫెక్ట్గా ఇస్తాడా లేదా, మోసం చేస్తాడా, ఇవి కదా మనకు కావాలి. ఇవాళ ఇటు గెలుస్తాడు గుడి గెలుస్తాడు రేపు,
రేపు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వచ్చు, రేపు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఆ తర్వాత జగన్ గారు అవ్వచ్చు. ఎవడైతే నీకేంటి ఈ మాట నీకు ముందు ఉంది కదా, నేను దీనికే చెప్తాను సమాధానం ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారేగా, ఆయన కమ్మ కాపు మరో మరో కారు చూడలేదుగా. ఆంధ్రప్రదేశ్లో రైతులు కష్టాలు పడ్డారు, అప్పులు పాలయ్యారు, అతివృష్టి అనావృష్టి, వీళ్ళు పాపం ఇంట్లో నగలు అమ్ముకుంటున్నారు, ఇల్లు అమ్ముకుంటున్నారు, పొలాలు అమ్ముకుంటున్నారు అని వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 11,600,000 రూపాయలు రుణమాఫీ చేశారు రైతులకి. ఏం చెప్పాడు, అమ్మా మీలో ఎవరైనా మెళ్ళో తాకట్టు పెట్టుకుని బ్యాంకులో పెట్టుకుంటే వెళ్ళి సంతకం పెట్టేసేసి మీ నగలు మీరు తెచ్చుకోండి, మీ గాజులు మీరు తెచ్చుకోండి, పైసా మీరు కట్టక్కర్లే. ఏమన్నా రైతన్నా నువ్వు ఇల్లు తాకట్టు పెట్టావనుకో, పొలం తాకట్టు పెట్టావనుకో, ఏం బాధపడద్దు, బ్యాంక్ వెళ్ళు సంతకం పెట్టు, నీ డాక్యుమెంట్లు ఫ్రీగా వచ్చేస్తాయి, ఒక్క పైసా కట్టక్కర్ల అప్పు అని చెప్తే 11,000 కోట్లు పైగా రైతన్నలకి రుణమాఫీ చేశాడు. ఎలా చేశాడు, అప్పుడు ఈ కమ్మాసులు ఉంటారుగా, అప్పుడు ఈ రైతులు ఉంటారుగా, మరి ఏ కేస్తాడు, మన కేస్తాడు హెల్ప్ చేశాడా, అట్లా కేసుకుందాం కాదు, ఇంత చేశారు కదా. ఇదే రైతులు ఇక్కడ జీవో ఇదిగోండి, ఇదిగో జీవో. ఈ జీవో ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేయించుకుంది ఏంటంటే, ఇక్కడ మీ రైతు డెవలప్మెంట్ అప్పుడు 5% పేదలకు మాత్రం కంపల్సరిగా ఇవ్వాలి. దీని మీద గవర్నమెంట్ సంతకాలు పెట్టింది, చంద్రబాబు గారు సంతకాలు పెట్టారు. ఏది పేదలకు 5% ఇస్తాం, అది చట్టంలో ఉంది, అది మీ అందరూ తెలుసు, ఇది కాబట్టి చూసుకోండి తీసుకెళ్ళి వచ్చింది కదా ఇది. దీనికి చంద్రబాబు గారు చూపించలే ఎవరికి, అరే మనం పెట్టిన మన ఈ చట్టంలో 5% పేదవాళ్ళకి ఇవ్వాలి అనేది గప్చి పెట్టి ఆ ఏరియాలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం రోడ్డు పక్కనే పేద కమర్షియల్ ట్యాక్ కట్టారని మంచి, అది పోయింది. అది చాలా మంది రైతు బిడ్డలకి చాలా మంది వాళ్ళకి తెలియదు. దీన్ని ఇప్పుడు జగను రైతులకి, ఆ పేద రైతులకు కానీ పేద ఇంకోళ్ళు కానీ వాళ్ళు ఇవ్వబోతుంటే ఎవడు వీడు, జగన్ గారు ఎవడు, వాడెవడు రైతులు భూములు పేదాలకు ఇవ్వడానికి, ఒక సెట్టు చొప్పున ఇవ్వడానికి వీడెవడు అని డైరెక్ట్గా పబ్లిక్గా చెప్పాడు. ఏది ది సోకాల్డ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు రైతులు అలాగే అమ్మలకి తిట్టాడు, నువ్వెవడురా మా స్థలాలు ఇవ్వడానికి. అది నేనేమంటున్నానంటే, ఏమైనా రైతు బిడ్డలారా, ఏమైనా కమ్మ సోదరులారా, వైఎస్ఆర్ అయిన వాడు ఎవడు, ఎందుకు మీ రైతులకు 11,000 కోట్లు రుణమాఫీ చేసి ఒక్క పైసా కూడా కట్టకుండా మిమ్మల్ని హ్యాపీగా మీ ఆస్తులు మీకు ఇంటికి ఇచ్చాడు, అంత ఇదిగా చేశారు కదా, ఆ 11,000 కోట్లు ఎవరు అనుకున్నారు, వైఎస్ఆర్ గారి జేబులోవ్యా, గవర్నమెంట్వి, గవర్నమెంట్ డబ్బులు ఎవరివి, ట్యాక్స్లు వచ్చినాయి కదా, అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్ము ఉన్నారు, రెడ్డి ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, వీళ్ళందరూ మనకి ట్యాక్స్ కట్టంగా ఆ డబ్బులు వచ్చినాయి కదా, ఆ డబ్బులు మొత్తం మరి రైతు రుణమాఫీ చేశారు కదా, అందులో అన్ని కులాల వాళ్ళ డబ్బులు కూడా ఉంటాయి కదా, ఉన్నప్పుడు మీరు ఎందుకు పట్టుకొని ఎందుకు ఇవ్వాలి, మేము ఇవ్వం, మనం మీరు అట్టు చేసుకున్నారు, మీరు ఎలా రుణమాఫీ చేస్తారు రైతులకి, మీరు 11,000 కోట్లు మీకు ఇస్తారంటే మాకెందుకో, మా ఇల్లు అమ్ముకొని అప్పు తీరుస్తాం, నువ్వు మాకు ఇవ్వడానికి అన్నారా, అప్పుడు 11,000 కోట్లు మాత్రం చక్కగా తీసుకున్నారు. అప్పుడు పేదలు ఎస్సీలు ఎస్టీలు రెడ్లు ఎవడు ఏడవల, చాలా సంతోషం పేదవాళ్ళు ఇట రైతులకి ఇలా అండగా ఉన్నాడు వైఎస్ఆర్ అని అందరూ అభినందించారు కదా. ఇప్పుడేమైంది ఆ తిరుగుబాటు ఎందుకు, ఇప్పుడేమున్నాడు, చట్టంలో ఉండింది, చట్టంలో 5% ఆ పేదలకు ఇవ్వాలని ఉండింది, ఆయన పెడుతున్నాడు 1 షెడ్ చొప్పున ఇల్లు కడుతున్నాడు, వెంటనే దానికి స్టేల్ పక్కన పెట్టు, స్టేల్ అంటే ఈ మాట నేను అన్నా కదా, ఇదిగో మా బాబాయ్ ఉన్నాడు ఇప్పుడు అమరకలు తిట్టాడు, ఒరే పోసాల కృష్ణమూర్తిగా ఇతను నాకు 16 ఎకరాలు ఉందన్నాడు పెరగాకని, మీరు మిమ్మల్ని తీసుకెళ్తా పోసెక్కి ఆ ఊళ్ళో 1 ఎకరం ఉన్నా మీరు నన్ను చెప్పుతో కొట్టండి, ఏది పెదకాకరంలో ఉంటే. ఇప్పుడు నేను అతను పరువు నష్టం దావయ్యాలా, ఆ ముసలా ఎనిమైనా
నాకు 16 ఎకరాలు లేకపోతే నువ్వు అంటావురా ముసలుడా అని నేను అతని మీద కేసు వేయాలా? ఏమన్నా నవ్వుతా, అయ్యా బాబాయ్ నాకేమి లేదు, అక్కడ ఎకరం కూడా నాకు లేదు, అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి. అయినా నువ్వు ఒక మాట అన్నావు కాబట్టి ఇదే ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే ఈరోజు మీ మీడియా శ్రోతలు కూడా స్పష్టంగా వినాలి. నాది పెదకా కానీ మా నాన్న పేదవాడు, మమ్మల్ని చదివించలేకపోయాడు, పూరి గుడిసె 100 రూపాయలు అప్పు దొరకలా మా నాన్నకి, ఆత్మహత్య చేసుకున్నాడు, పెరామర్ ఫుల్ బాటిల్ తాగి పొలంలో చచ్చిపోయాడు. పేదవాడిని గుంటూరు నాస్ థియేటర్ ఇప్పటికి ఉంది, టికెట్లు చెప్పుతూ బతికా, చదువుకున్నా, టమాటా పుట్టలు కుట్టా, ఆ డబ్బులతో ఫీజు కట్టి ఇంతవాడయ్యా, ఇప్పుడు సంపాదించా. మా కాకరంలో పొలం లేదు, 8 ఇళ్ల స్థలాలు ఉన్నాయి, 2 పెంకుటీలు కొనుక్కున్నా, 23 సెంట్లు 1, 7 సెంట్లు 1, 6 సెంట్లు 1, 9. ఇవి కాకుండా జగ్గేపేట దగ్గర అనగళ్ళపాడు ఉంది, మీకు తెలుసు చాలా మందికి, అందులో 30 ఏళ్ల కిందట, అప్పటి రాజధాని లేదు, 30 ఏళ్ల కిందట ఏంది సినిమాలో డబ్బులు వస్తున్నాయి, రే రాకపోతే మనం అడుక్కోవాలేమో, అది దగ్గర ఉంటే కౌలుకి ఇస్తే మన బియ్యం బస్తాలు వస్తాయి అని కొనుక్కున్నా. ఇప్పటికి ఉంది, అది ఆ స్థలం ఉంది, ఇది ఉంది, ఇవి మొత్తం నేను ఇవన్నీ తీసుకొస్తా. అవి కూడా కోట్ల రూపాయల్లో ఉంటాయి, చాలా కోట్ల రూపాయల్లోనే నా ఆస్తులు, నా భార్య మీద ఉన్నాయి, వస్తుత్తు నా భార్య కూడా చెప్పా, నాకెంత ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు ఉన్నాయో ఆ 5 ఎకరాల పొలంతో సహా మొత్తం పేదలకు ఇచ్చేస్తా. మీకు దమ్ముంటే, మీకు నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, మానవత్వం ఉంటే ఒక్క సెంటి ఇవ్వండి, ఒక్క సెంటి ఇవ్వండినన్నా. మిమ్మల్ని అడుగుతున్నా రైతుల్ని, నేను పేద నా కొడుకుని, మా నా ఆత్మహత్య చేస్తున్నాడు డబ్బులు లేక, అయినా ఇన్ని కోట్లు పేదలకి సాయం చేస్తా, ఫ్రీగా ఇస్తా, ఫ్రీగా ఇస్తా, డాక్యుమెంట్లు మొత్తం ఇచ్చేస్తా, నా భార్య పేరు మీద ఉన్నాయి, అవతవుతో నా భార్యను అడిగా ఇలా ఇవ్వాల్సి వస్తే ఇస్తావా కుసుమలత, ఇచ్చేదే ఉంది నీ డబ్బులేగా, నా పేరు పెట్టావు తీసేసే, మళ్ళా మనం సంపాదిస్తావు కదా, నీ గోపిక ఉంది కదా అని ఇట్లా భుజం తట్టి నా భార్య పేరు కుసుమలత వేలుపాడు. ఈ స్థలం ఆ ఇళ్ళు 5 ఎకరాల మొత్తం నేను అన్నా బాబాయ్ నీకే చెప్తున్నా, నేను మొత్తం నేను తల్లి సాక్షిగా నేను దీనికి ఇవి ఇస్తా. ఇచ్చే ముందు మీరు ఒక్కటే చేయాలి రైతులు, మీ రైతులు వచ్చి జగన్ గారి దగ్గరికి వచ్చి ఏమండి అయింది అయిపోయింది ఎలా ఉంటే అలా జరుగుద్ది, మేము కూడా ఆ స్టే ఎత్తేసుకుంటాం, పేదలకు ఇచ్చుకోండి ముఖ్యమంత్రి గారు అని అంటే మీ కాళ్ళకి దండం పెట్టి ఈ మొత్తం అక్కడే మీ ముందే నేను నా భార్య పిలిపించి సంతకాలు పెట్టి పేదలకు ఇచ్చేస్తాం, కనీసం 200 ఇళ్ళు 300 ఇళ్ళు నా డబ్బులతో బతకొచ్చు. ఇది నేను మాట తప్పితే నేను అమ్మ అబ్బకు పుట్టినవాడిని కాదు, ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడినే కాదు, ఏదో రాజకీయ ప్రకల్పాలు కాదు, మనస్ఫూర్తిగా నా తల్లి సాక్షిగా కనకదుర్గమ్మ సాక్షిగా మొత్తం ఇస్తా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంత డబ్బులు, ఎంత ఆస్తులు, ఎన్ని పొలాలు అన్నీ ఇస్తా మీ రైతు సోదరులు, ఒక్క సెంటి ఉండి ఇవ్వను సార్. వాడెవడో అంట, మన కమ్ముడంట, వాడి మాట వినాలంట, రెడ్డిని తిట్టాలంట, జగన్ గారిని తిట్టాలంట, షేమ్ షేమ్ సార్. బాబాయ్ తిట్టాలని నాకు ఏడుపు లేదు, ఇంత అమాయకులా మా వాళ్ళు, మా రైతులు ఇంత అమాయకులా, ఎవడో చెప్పిన మాటలు వింటాడా? ఒక జగన్ అనే వ్యక్తి రాజకీయ నాయకుడు వెళ్తుంటే పసుపుల్ని తొలుతారా? వాడు నాశనం కావాలంటారా? ఎప్పుడు నాశనం కావాలి? మనకి సర్వీస్ చేయకపోతే నాశనం కావాలి, రాజకీయ నాశనం చేయాలి. నేను కూడా ఓటేను జగన్కి, చేస్తున్నాడుగా పెన్షన్ ఇస్తున్నాడుగా, ఈ పెన్షన్ ఇచ్చే వాళ్ళలో కమ్మాళ్ళు లేరా, రైతులు లేరా అన్నా ఉన్నారుగా, కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు, పద్మ సాక్షిగా చెప్తున్నాను నేను. అవి వదిలేయండి, నేను చెప్పిన దానికి తప్పుంటే క్షమించండి, మంచిదంటారా? డాక్యుమెంట్లతో నేను నా భార్య హైదరాబాద్లో రెడీగా ఉంటాం ఎనీ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు చెప్పలేదు అది, చెప్పాక అది పరువు నష్టం గురించి కాదు, అతను నన్ను మంగళగిరి తీసుకెళ్ళాలి, వాయిదాలు తిప్పాలి,
లోపలికి వెళ్ళే టైంలోను బయటకు వచ్చే టైంలో ఈయన్ని మర్డర్ చేయాలి. వీడు మన్నెత్తుకో ఇలాంటి ఫోటోలు చూపించాడు కాబట్టి రాను రాను భవిష్యత్తు పాడైపోతున్న రాజకీయ భవిష్యత్తు వీడిని లేపేయాలి అనేది నాకు వచ్చిన వార్త. నేను చచ్చిపోయారంటే ఈ చావు కారణం నారా లోకేష్ బాబు అంటే చాలా ఉండారేమో. చంద్రబాబు కొడుకు, భువనేశ్వరి కొడుకు, బ్రాహ్మణి భర్త, ఇతనే నా చావు కారణం అవుతాడు. బట్ ఒకటి గుర్తుపెట్టుకో లోకేష్, నీ ఇంట్రెస్ట్ నాకు తెలిసింది. నేను అలా లంగా గాని కాదు, నువ్వు పిలిస్తే వచ్చి అయ్యో బాబు గారు పిలిచారు. నీకంటే క్రెడిబిలిటీ ఉన్నవాడిని నేను. ఆయన పోసాలకు ఇష్టముండి అమ్ముడు పోయే నా కొడుకును కాదు, ఎవరికైనా సరే ఎబోవ్ ఆల్ జగన్. జగన్ ఎందుకు ప్రేమించాను, జగన్ యొక్క యాటిట్యూడ్ కోసం, ఆయన క్యారెక్టర్, ఆయన ప్రవర్తన, అవన్నీ నచ్చి నేను ఎప్పుడైనా సరే ఎవడు ఉన్నాళ్ళు బెటరు వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తా. ప్రజలంతా అదే చేస్తున్నారు కదా, నేను అమ్మకి చెప్పట్లా. అంతవరకు 83 మంది వరకు రైతులందరూ జనమందరూ కలిపి కాంగ్రెస్ ఓటేశారు. రామారావు వచ్చాడు, రామారావు ఓటేలా అంటే వాళ్ళు పార్టీ మారినట్ట. రామారావు కూడా చాలా ప్రాబ్లం పెట్టాడు, రామారావు ఓడిచ్చారు, మళ్ళీ కాంగ్రెస్ చేశారు వాళ్ళు. అంటే అంటే ప్రజలు పార్టీని మారినట్ట, అది వద్దనుకున్నారు, మళ్ళీ ఎన్టీఆర్ గెలిపించారు, మళ్ళీ ఈయన గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళని. విజయభాస్కర్రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు ఎందుకు మారారు? బికాస్ ఆఫ్ ఓట్. ఎవరు ప్రజలు, వీడు బాగుంటే వాడు కొట్టేద్దాం, బాగుపోతే కొట్టేద్దాం, నా సిద్ధాంతం అదే. ఇది తప్ప నేను ఎలాంటి చండాల పనులు చేయను. ఆఖరిగా ఒక రిక్వెస్ట్, రైతు సోదరులారా, నిజంగా నేను అన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలని ఇస్తా, ఒక్క సెడ్డు ఆలోచించండి. పోసానికి ఇష్టముండి అరిచాడు, పోసాలకు పోయి తిట్టాడు, అడు అది ఎదవా అట్టొద్దు. నేను చెప్పినట్టు నిజం ఉందా, నిజాయితీలు ఉందా? పేదవాళ్ళు తింటే వాళ్ళు దే క్రైడ్ లైక్ ఎనీథింగ్ రైట్ నౌ, దే ఆర్ క్రైయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ల్యాండ్. వాళ్ళకి ఒక్క సెంటు ఉండి మీకు మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటారు, జీవితాంతం రుణపడి ఉంటారు సార్. ఎవడు మాట వినకండి సార్. ఏంటన్నా అడిగారు? ఏం పెడతాను? అవును కదా. ఇప్పుడు ఓ మాట చెప్తాను మీకు, నిజం ఇంపార్టెంటా సాక్ష్యం ఇంపార్టెంటా మీరు చెప్తే చెప్పేస్తా అవసరం. నిజం ముఖ్యం కావాలా మనిషికి, సాక్ష్యం ముఖ్యం కావాలా? నిజం ముఖ్యం కావాలి. నిజానికి సాక్ష్యం ఎమ్మటే రాదు, వస్తుంది. నేను కేసు పెట్టబోతున్నా. ఇది ఏముంది, ఇట్లా చాలా ఉండే నాయకుడా, చాలా మంది చూడండి మటర్ తెచ్చిపోతే ఏడుతుంటారు, ఏముండి మా ఆయన చంపుతారు పోలీసులు, మీరు ముందుగానే చూడండి అన్నా కానీ పట్టించుకోలేదండి, ఆయన చంపేశారండి. ఇట్లాంటి చాలా జరిగింది. అతన్ని ఎడవక్కల అన్నా నా మీద అందుకని ఇది మరణం అంగుమని అనుకోండి, ప్రాణం అన్నా. కళ్ళు ధరిస్తే జన్మం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటయ్యే ప్రయాణం, తొక్కలో లైఫ్ కోసం, తొక్కలో ప్రాణం కోసం. ఐ వోంట్ కేర్, ప్రమాణ సాక్షిగా నేను ఎప్పుడు చావతానికి భయపడ్డాను. వాడు వంతాడు, వీడి కొడతాడు, ఆడు పొడుతాడు అన్నాం. నా గురించి మీకు తెలుసు 30 ఏళ్ళ నుంచి, ఆడికేం భయం లేదు, ఉన్నది చెప్పా, నా తెలిసింది చెప్పా, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ చెప్తాను సార్, ఇది నాకు ఇలా జరిగింది, నాకు ఆల్రెడీ మీరు ఇచ్చారు, ఇద్దరు గన్మెన్స్ నాకు ఇచ్చారు, సరిపోతా లేదో మీరు ఆలోచించుకోండి. ఒకసారి 10 మంది అంటే పోలీసులనే చెప్పే చావు చేశారండి, నేను తాపుతాను బచ్చాగాన్ని, ఎంత ఉంటా తిప్పి కొట్టే 70-80 కేజీలు లేవన్నా నేను, ఎవరిని పట్టుకోగలను? 4 పోట్లే తౌట్టు. ఇలాంటివి వాళ్ళ నేచర్లో ఉన్నాయి. చూసారుగా ఎంత ఎత్తిచ్చాడు వాడు నా కొడుకుల్ని, అది దంగ. ఏనా వాడు రాజకీయ నాయకుడా? అన్నా అంతకుముందు ఏమనుకునే వాళ్ళం మనం? ఎవరు ఇదిగో బూతుల మంత్రులు, బూతుల ఎమ్మెల్యేలు. అన్నా నేనే ఉంటానంటే సొసైటీలో బూతుల వలన సొసైటీ నాశనం కాదన్నా, బూతు పనుల వల్ల సొసైటీ నాశనం అవుద్ది. బూతు మాటలు కొడాలని మారేస్తే బూత్ పనులు వీళ్ళు చేస్తుంటారు. ఎవడ ప్రమాదం సమాజానికి మీరే చెప్పండి. బూతుల వల్ల, బూతు పనుల వల్ల, దేని వల్ల? బూతు పనుల వల్ల. దే ఆర్ డూయింగ్ రైట్ నౌ.
ప్రతిపక్షం లో కూర్చొని. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా అన్నా కొంత ముందురా కొంచెం అన్నా కాదు, ఎక్కడ ఏ వచ్చుద్దో గవర్నమెంట్ చెప్పుకుంటుందన్నా, మనమే కూర్చుని మనం ఆసరా చెప్పుకుంటావా? ఏ చంద, ఏ జగన్మోహన్ రెడ్డి, నువ్వు తెలసొక్కాయి మాకు, నలసొక్కాయి రేపటి నుంచి చేసుకోవాలా? ఇక్కడ పెట్టదో, ఇక్కడ మాకు ప్రాబ్లం లేదు, వేరే చోట పెట్టుకో. అదేంటన్నా, ఇప్పుడు ఎక్కడో గన్నవరం ఉంది, గన్నవరంలో భూమి ఇచ్చారంట అశ్విని దత్తు. చంద్రబాబు గారు ఎక్కడ ఇచ్చారు? అది కూడా యాక్సెప్ట్ చేద్దామా? అది కూడా యాక్సెప్ట్ చేద్దామన్నా. ఎక్కడ 10 లక్షల ఎకరం, ఎక్కడ ఈయనకి అశ్విని దత్తుకి అమరావతులు ఇవ్వటం? అంటే నాకు కూడా స్థలం పోయింది, రోడ్డు పక్క పోయింది, ఒకసారి స్థలం పోయింది. నేను అక్కడ డబ్బులు ఇస్తారా, ఇక్కడ ఈ సెక్రటరీ పక్కన ఇమ్మడి ఇస్తారా? వాళ్ళకి లెక్క ఉంటుందా నా గవర్నమెంట్కి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి? అది కూడా మనం కూర్చును అంటే ఓటేతో పాటు హక్కులు కూడా మీయేనా సార్? అదే సార్, ఏమంటున్నా నువ్వు మాస్టర్ ప్లాన్ ప్రకారమే, మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయనన్నాడు జగన్. అన్నా మీరు ఈ మాట అన్నారు కదా, రికార్డ్ అయింది ఈ మాట, జగన్ గారికి చెప్పండి ఈ మాట. జగన్ ఇది రైతులు ఇట్ట అన్నారని అన్నా. రైతులు రెండు వర్షాలు చెప్తాను నీకు. ఏముంటుందంటే మనం ఓపెన్గా మాట్లాడుకుందాం, చెప్తున్నారు ఓపెన్గా ఏమనుకుంటారు ఎవరైనా. ఇక్కడ అమరావతి వస్తే మన రేట్లు బాగా పెరిగిపోతాయి. 10 లక్షలది 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు అట్టవుతాయి అనుకునే ఎన్ఆర్ఐ వాళ్ళు ఇక్కడ 2 కోట్లు పెట్టుకున్నారు దృశ్యం మీకు కొన్నారు. దీని ముందు ఒక మాట చెప్తా, నాకు ఇది ఎందుకు, నేను ఒకసారి రామోజీలోని బ్రోకర్ అన్న, ఎందుకు అని చెప్పమంటారా? వినండి, రామోజీరావు గారు ఎవరు, ఈ చంద్రబాబు గారు ఇద్దరు కూర్చొని ఇంకా 6 నెలల్లో గుంటూరు విజయవాడ మధ్య ఇది రాజధాని వస్తుందని డిసైడ్ అయిపోయారు. అది కూడా నీ సాక్ష్యం చెప్తా, అక్కడ ఫిల్మ్ సిటీలో మొత్తం సెక్యూరిటీ చీఫ్ ఉంటాడు పాండురావు గారు అవని నా మిత్రుడు. తమ్ముడు ఇప్పుడే మీటింగ్ అయిపోయింది, 6-7 నెలల్లో అనౌన్స్ చేయబోతున్నారు. ఇక్కడ నువ్వు అమరావతి ఆ ఏరియాలో 30 ఎకరాలు కొనుక్కో తమ్ముడు, 5-6 ఎకరాలను కొనుక్కో. ఇప్పుడంతా 5 లక్షలు అట్టవుతాయి. అదేంటంటే కోర్టు పెరిగిపోద్ది అన్నా. తల్లి సాక్షిగా ఇదే మాట, నన్ను కాదు ఇక్కడే లైవ్లో కూర్చోబెట్టి మీరు 4 కోట్లు టెస్ట్ చేయండి, డబ్బులు కూడా నేను ఇస్తా. అర్థమైందా? అయితే నేను అన్నాను అన్నా, వాళ్ళు అంతా రైతులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను అనుకుంటే పాపం ఉంటారు కదా. దాని ఇప్పుడు 5 కొన్నాం అనుకో, 7 నెలల తర్వాత మళ్ళా వచ్చింది అనుకో, అమ్మ నా కొడుకు పోసాను గాడు ముందుగానే తెలుసుకొని మొత్తం 10 ఎకరాలు కొనేశాడు. ఆ పాపాలు నాకు ఇష్టం లేదన్నా. అలాంటి పెంటనే తిన్నాం, కష్టపడ్డ డబ్బులే తింటా నేను, అట్లాంటి కొనను అన్నా. పాండురంగారావు బతికే ఉన్నాడు చూడండి, హైదరాబాద్లో చూసుకుంటూ కావాలండి. అయితే కదా ఇప్పుడు చెప్తున్నా రైతుల విషయం. రైతులు అక్కడ వాడు కూడా అక్కడి నుంచి 2 కోట్లు ఎన్ఆర్ఐ కొన్నాడు, మనోడే కొన్నాడు, అది చాలా మంది కొన్నారు. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఇంకో రకంగా మారింది. అంటే అతని ఆలోచన వేరు, జగన్ ఆలోచన వేరు. ఇప్పుడు వీళ్ళది వీడు వస్తే రాజధాని ఇక్కడ పెట్టడేమో, ఆస్తులు తగ్గిపోతాయేమో అనేది ఎంత ఉత్తముడికైనా ఉంటుందన్నా. నాకైనా ఉంటుంది చివరికి, నేను ఇది కొంటే నాకు 10 కోట్లు వస్తాయి అంటే 1/2 కోటి వచ్చింది అనుకో, అమ్మని ఏమి ఎంతమ్మో అనవసరంగా చిచ్చి ఎరగొనాలి, నాకు కూడా ఫీలింగ్ ఉంటుంది. అలా రైతులకు కూడా ఫీలింగ్ వచ్చింది. ఈయన ఉంటే ఇప్పుడు 3 రాజధానులు చేశాడు, డబ్బు రేటు తగ్గిపోయింది, ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? ఇందులో వ్యాపారం ఉంది, ఇందులో లాభ నష్టాలు ఉన్నాయి, ఇందులో త్యాగాలు లేవో, ఇందులో త్యాగాలు ఉన్నాయా? మీరు గుండె మీద చేసి చెప్పండి, ఎందుకు 1% లేదు? అదే కనుక చంద్రబాబు తెలీదా, ఈ జీవిలో చంద్రబాబు తెలీదా చట్టంలో ఉందని? అది వాళ్ళకి చెప్పాడా? చెప్పాడా చెప్పండి, చెప్తే వాళ్ళు ఇంత తొందర పడేవాళ్ళు కాదు. ఇట్లా ఉంది కాబట్టి మేము అట్టయితే ఇచ్చేవాళ్ళం, ఇట్టయితే ఇవ్వం.
అనుకునే స్టేజ్ ఇచ్చారన్న ఇది నా మనసులో మాట. మీకు కూడా తెలుసు, మీ మనసులో చాలా మందికి న్యూట్రల్ ఉండే ప్రతి జర్నలిస్ట్ మీకు తెలుసు అన్న. ఎప్పుడు నేనంతే, నేనే రైతు, రైతు రైతు అనుకోండి, చదువుకోవాలా, సినిమాలో రాలా, రైతు నేను. నా 10 ఎకరాలు ఇచ్చా, ఎకరం దాని ఇప్పుడు 10 లక్షల్లో 2 కోట్లు 2 కోట్లు 2 కోట్లు 20 అంటే 20 కోట్లు, 20 కోట్లు అంటే మా అబ్బాయి ఫారెన్ తెలుసుకోవచ్చు, మా అమ్మాయి గ్రాండ్ పెళ్లి చేయొచ్చు అని అనుకుంటాను నేను కూడా. మళ్ళీ బుడికి వచ్చేసేసి టాపును పడిపోయి అంట పదల్లా, ఇప్పుడు దాన్ని 4 రెట్లు పెరిగినాయి. ఇది చాలవు. మన బాబు గారు ఉంటే 2-3 కోట్లవునే, ఇది తప్పితే ఇతరత్వ నారాజ్ లేదు. అదే కనుక చంద్రబాబు సిన్సియర్గా ఈ ఈ రాష్ట్రాన్ని పరిపాలించుంటే ఈ గోల లేదుగా. ఎక్కడో అశ్విని దత్తుకి ఇక స్థలం ఇవ్వటం ఏంటి? అడిగారా రైతు సోదరులు? నేను అబద్ధం చెప్పానా పోనీ చెప్పండి, మీరే చెప్పండి. ఇక్కడ ఎందుకు ఇవ్వాలి? మీ మీ పొలాల మధ్య ఎందుకు ఇవ్వాలి? ఎక్కడో ఒక గంట జరిగింది గన్నవరం, ఆడపోతే ఇస్తారా? మన తప్పులన్నీ మనం తెలుసుకున్నానా? ఎవడై నేను చెప్తున్నా, నా జగన చంద్రబాబు అదేం లేదు. అతను అన్నా మీ కూడా ఒక మాట చెప్పానా, చంద్రబాబు ఎంత నిజాయితీపరుడు అన్నా, ఎక్కడ మనం రాజధాని కట్టాలి అని సిన్సియర్గా చెప్పేసి ఇచ్చేశాడు శివరామకృష్ణ కమిషన్కి. ఇక్కడ ఆడ కట్టకూడదండి, ఈసారి పనికిరాదండి అంటే పక్కన పడేసి వేరే కమిటీ, ఏ కమిటీ? ది గ్రేట్ నారాయణ అండ్ పార్టీ. నారాయణ అంత జీనియస్ తెలుసుగా అసలు మనకి. నారాయణ ఆయన ఎన్ని పేర్ల మీద పొలాలు ఉన్నాయి మనకు తెలుసుగా అన్నా. ఇవన్నీ రైతులు తెలియదా? తెలుసు. మనం ఎప్పుడైతే ఓల్డ్ హార్టెడ్గా ఆయన అంటాడే రాధాకృష్ణ ఏంది, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, అంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, ఓపెన్ హార్ట్ విత్ జగన్, అంటే అన్ని సమస్యలు పటాపంచలేకపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.